హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా బఠానీ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మనకి వెజిటబుల్స్ లేనప్పుడు ఈ బఠానీ కూర అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసేద్దామా. దీనికోసం ముందుగా బఠానీని ఒక నైట్ నానబెట్టుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా తక్కువ టైం నానబెట్టుకున్నప్పుడు ఈ విధంగా కుక్కర్లో యాడ్ చేసుకుంటే ఒక 4-5 విజిల్స్ వేసుకున్నట్లయితే మనకి సాఫ్ట్గా అయిపోతాయి. కొద్దిగా సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 విజిల్స్ వేయించుకుంటున్నాను ఇక్కడ తక్కువ టైం నానబెట్టుకోవటం వలన. సో ఈ విధంగా 5 విజిల్స్ అయ్యాక సాఫ్ట్గా అవుతాయి. సాఫ్ట్గా ఉంటేనే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, అదేవిధంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో కొద్దిగా సాల్ట్ కానీ వేసుకున్నట్లయితే ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. సో అందుకనే సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. పోపు దినుసులు, అదేవిధంగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒక టమాటాని వేసుకున్నాను. టమాటా అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ బఠానీని యాడ్ చేసుకుంటున్నాను. బఠానీలు అన్నింటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకున్నాను. సో పసుపు కారం వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా అన్నింటినీ కూడా ఈ విధంగా కలుపుకుంటున్నాను. సో వాటి నుంచి వచ్చే వాటర్తో ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే టేస్టీ అయిన బఠానీ కూర అనేది రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.